ఇండియన్ ఓషన్తో అనుబంధంగా ఉన్న 28 కంట్రీస్కి సునామీ వార్నింగ్స్ మన హైదరాబాద్ నుంచే వెళ్తుంటాయని మీకు తెలుసా? ఓషన్లో ఏర్పడే ఎర్త్ క్వేక్స్ నుంచి సునామీల రాక, ఓషన్ వేవ్స్ హైట్, స్పీడ్, ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో జస్ట్ కొన్ని మినిట్స్లోనే ఇండియాతో పాటు మిగిలిన కంట్రీస్కి చెప్పి వాటిని అలర్ట్ చేసే సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మన హైదరాబాద్ సొంతమనే విషయం తెలుసా? ఎస్, ఇంకైస్, INCOIS, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం. ప్రపంచంలో ఉన్న 3 సునామీ వార్నింగ్ సెంటర్స్లో మన హైదరాబాద్లోని ఇంకైస్ ఒకటి. మిగతా 2 ఇండోనేషియా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఇవాళ వరల్డ్ సునామీ అవేర్నెస్ డే సందర్భంగా వాటి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం. చేపలు పట్టే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండడం కోసం 1999లో ప్రగతి నగర్ దగ్గర పొటెన్షియల్ ఫిషింగ్ జోన్గా ఇంకైస్ స్టార్ట్ అయింది. ఓషన్లో చేపలు ఎక్కువగా దొరికే ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేసే సెంటర్గా మాత్రమే ఉండేది. కొంత టైం తర్వాత ఓషన్ స్టేట్ ఫోర్కాస్ట్ సర్వీసెస్ని స్టార్ట్ చేసింది. అంటే ఓషన్లో విండ్ డైరెక్షన్, వేవ్ స్పీడ్, వాటి హైట్, టెంపరేచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేట్టు అప్డేట్ అయింది. బట్ అది సునామీ వార్నింగ్ సెంటర్గా మారింది మాత్రం 2004లో వచ్చిన సునామీ తర్వాతే. 2004 డిసెంబర్ 26, సముద్ర తీరంలో ఉండేవాళ్ళకి ఆ రోజు ఒక నైట్మేర్. పిల్లా పాపలతో కలకలలాడే కుటుంబాలను కకావికలం చేస్తూ ప్రకృతి సృష్టించిన ప్రళయం అది. ఆ రోజు సండే, ప్లస్ ముందు రోజే క్రిస్మస్ పండగ అయ్యేసరికి ఇళ్ళన్నీ సందడి సందడిగా ఉన్నాయి. సముద్ర తీర జిల్లాల్లో ఉండేవాళ్ళకి సండే ఆ ఓషన్ కోస్ట్ దగ్గర గడపడం అలవాటు. సముద్రం దగ్గరికి మనం వెళ్ళడం కాదు, ఏదో ఒకరోజు సముద్రమే మన దగ్గరికి వస్తుందని కలలో కూడా వాళ్ళు ఊహించుండరు. కానీ ఆ రోజు అదే జరిగింది. సముద్ర ఐలాండ్స్లో ఏర్పడిన ఎర్త్ క్వేక్ సముద్రాన్ని అల్ల కల్లోలం చేసింది. ఎగసిపడే కెరటాల్లో కల్లోలాన్ని రేకెత్తించింది. కేవలం 30 మినిట్స్ మాత్రమే అయినా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఆ వేవ్స్ ఊళ్ళని ముంచేశాయి. 5 అడుగులకు మించిన ఆ ప్రవాహం వేలాది మందిని దానిలోకి లాక్కొని వెళ్ళిపోయింది. వేగంగా ఊళ్ళోకి చొరబడిన సునామీ కెరటాలు తిరిగి అదే వేగంతో వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పటి వరకు జనాలతో సందడిగా ఉన్న ఆ ప్లేసెస్ శ్మశానాలుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, ఎవ్వరిని చూసినా ఏడుస్తున్న బంధువులు, తప్పిపోయిన వాళ్ల కోసం కంగారులు. అయిన వాళ్లనే కాక ఇళ్ళని, ఆస్తుల్ని కూడా పోగొట్టుకొని ఆ రోజు వేలాది మంది అనాథలుగా మిగిలిపోయారు. దాదాపు 14 దేశాల మీద ఈ సునామీ ఎఫెక్ట్ కనిపించిందంటే అది ఎంత దారుణంగా ఉండుంటుందో ఊహించండి. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలోనే సునామీ అనే వర్డ్ బాగా పాపులర్ అయింది. అప్పటి వరకు సునామీ మీద ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సెంటర్ ఎక్కడా లేదు. ఈ సునామీ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా తేరుకొని సునామీ వార్నింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. సో ఎలాగో అప్పటికే ఇంకాయిస్ ద్వారా ఓషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అందుతుండేసరికి దీనికి రిలేటెడ్గా సునామీ వార్నింగ్ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. 2005 నుంచి 2007 వరకు ఆపరేషన్ ప్రోగ్రామ్ నడిచింది. 2007లో కంప్లీట్గా ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ సెంటర్గా అవతరించింది. అయ్యో, ఇంతకీ సునామీ అవేర్నెస్ డే ఎలా వచ్చిందో చెప్పలేదు కదా. దానికి ఒక బుల్లి ఇంట్రెస్టింగ్ కథ ఉంది, చెప్తా వినండి. 1985లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. జపాన్లో గోహి అనే ఫార్మర్ ఉండేవాడు. ఒకరోజు అతను సముద్రం వెనక్కి వెళ్ళడాన్ని అబ్జర్వ్ చేశాడు. వేవ్ సౌండ్లో కూడా చేంజ్ని గమనించాడు. దీంతో ఏదో తేడా జరగబోతుంది, పెద్ద ప్రాబ్లమే రాబోతుంది అని గుర్తించాడు. ఊర్లో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చెప్పే టైమా లేదు, మరి వాళ్ళందరినీ ఎలా సేవ్ చేయాలబ్బా అని బాగా ఆలోచిస్తుంటే ఆయనకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే తన పంట పొలాలకి నిప్పంటించి తగలబెట్టేశాడు. జనాలందరూ అక్కడేదో జరుగుతుందని పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అందరూ ఎత్తైన ప్రాంతానికి వెళ్ళండి అని సైగలతో చెప్పాడు అతను. అలా ఆ టైంలో వచ్చిన సునామీ నుంచి నియర్లీ 400 మెంబర్స్ని గోహి సేవ్ చేశాడు. సూపర్ కదా. సో అవండి కొన్ని సునామీ సంగతులు. సునామీ గురించి కొంచెం అవేర్నెస్ వచ్చిందనుకుంటాగా మరింకే దాన్ని షేర్ చేసుకోండి. నా పేరు రక్షిత, అండ్ ఇలాంటి పేజీలోని మరో కథతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్, చరిత్రలో ఒక పేజీ. లెట్స్ అన్ఫోల్డ్ అవర్ హిస్టరీ
వన్ పేజ్ ఎట్ ఎ టైం.